సేవకుడు వాక్యాన్ని చెప్తూ ఒక మూడు మాటలు చెప్పాడు. ఏమనంటే, దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు, నీ ఆర్థికముగా నీవు చిదికిపోయేవంటే నీవు దేవుని విషయంలో తప్పు చేశావు, నీ కుటుంబము ఏదైనా ఒక పరిస్థితిలో ఉన్నదంటే నీవు దేవునికి తప్పు చేశావు, నీవు ఒక యాక్సిడెంట్ ఫేస్ చేసావంటే నీవు దేవుని దృష్టిలో తప్పు చేశావు. వెంటనే మొబైల్ ఆఫ్ చేశాను, స్విచ్ ఆఫ్ చేసేసాను. ఐ డోంట్ వాంట్ టు హియర్ దట్ వాయిస్. ఆ మాటలు, ఆ ప్రసంగమును నేను వినదలుచుకోలేదు. ఎందుకంటే తప్పుడు ప్రసంగము జరుగుతుంది, తప్పుడు ప్రసంగం. ఏమండి మీకు అనారోగ్యం వచ్చిందంటే అది దేవుని శిక్ష, కరోనా వచ్చిందంటే అది దేవుని శిక్ష, మీకు జ్వరం వచ్చిందంటే దేవుని శిక్ష, నీ కుమారుడో నీ కుమార్తె కుటుంబంలో చిన్న సమస్యలో పడితే ఈజ్ ఇట్ కర్స్, అది ఏమన్నా ఒక బాధాకరమైన శాపమా? నెవర్. నా దేవుడు గురించి తెలిస్తే ఆ దైవజనుడు సరిగ్గా వాక్యమును బోధించాలి. నా దేవుడు, మై గాడ్ ఈజ్ ఎ గుడ్ ఇన్స్ట్రక్టర్. తెలుగులో ఇన్స్ట్రక్టర్ ఏమంటారు, ఎవరికైనా అర్థం ఉందా? ఇన్స్ట్రక్టర్, ఆహా, బోధకుడు. ఆయన గుడ్ ఇన్స్ట్రక్టర్ అంటే మంచి సూచనలు ఇచ్చే దేవుడు, మంచిగా బోధించే దేవుడు. అంతేగాని కష్టపెట్టి నీకు బోధించే దేవుడు కాదండి. నీకు యాక్సిడెంట్ ఇచ్చి నీకు రక్తము కారిపోతుంటే, నీ కాళ్ళు ఇరిగిపోతే, నీవు హాస్పిటల్లో పడితే నీకు పాఠము నేర్పాలనుకునే దేవుడు కాదు. నీ కుటుంబంలో నీ పిల్లలు నీ కళ్ళ ఎదుట బాధపడుతుంటే ఆ బాధలో నీకు పాఠమును నేర్పాలి అనుకునే దేవుడు కాదు. ఈనాటి సంఘాలు ఎలాగున తయారయ్యావంటే, అదే సంఘంలో ఒకరోజు నేను పెద్దలతో కూర్చున్నాను, భోజనం పెట్టారు. పెద్దలు అందరం భోజనం చేస్తున్నాం. భోజనం చేస్తుంటే ఆ పాస్టర్ గారి గురించి ఆయన అన్నారు. ఒక ఆయన ఏమన్నారో తెలుసా? ఆయన సంఘానికి కానీ లేకపోతేనండి సంఘం యొక్క ఇన్కమ్ పడిపోద్ది. అందరు గట్టిగా చెప్పండి, ఏంటి పడిపోద్ది? ఇన్కమ్ పడిపోద్ది. ఇన్కమ్ని తెలుగులో ఏమంటారో తెలుసా? రాబడి. సంఘం దేనికంట? రాబడిక. నేను ఈరోజు ఈ వేదిక మీద నుండి చెప్తున్నాను, అడ్రస్తో సైతం చెప్తాను, ఎంక్వైరీ చేసుకోండి. స్టీల్ ప్లాంట్లో క్రైస్త సేవియర్ అనే చర్చిలో నన్ను వాక్యమునకు ప్రతి ఆదివారం రమ్మన్నారు, 45,000 రూపాయలు జీతం ఇస్తానన్నారు. ఐ డోంట్ కేర్. నా దేవుడు తలంచుకుంటే కాకుల ద్వారా నన్ను పోషిస్తాడండి. ప్రైస్ ద లార్డ్. నా దేవుడు నన్ను తలంచుకుని నన్ను ఆశీర్వదిస్తే బుడ్డిలో ఉన్న కొంచెము నూనెతో నన్ను పోషించగలడండి, తొట్టెలో ఉన్న కొంచెము పిండితో ఆయన నన్ను పెంచగలడండి. 40,000, 45,000 రూపాయలకు రాబడికి పెట్టుబడులకు సంఘాలు లేవు. ఆ సంఘము గురించి మాట్లాడుతుంటే నాకు ఎందుకంటే అంత కోపం. ఆ సంఘము గురించి, ఆ సేవకుడి గురించి మాట్లాడుతూ సంఘ పెద్దలకు సేవకుడికి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. చాలా జాగ్రత్త, ఈ ప్రసంగం ప్రపంచమంతటా వినాలి. దేవుని చిత్తమైతే ఆ సంఘ విశ్వాసులు వినాలి. అందుకే నేను చెప్తున్నాను. ఏమిటి అగ్రిమెంట్ అంటే, పాస్టర్ గారికి జీతం గురించి పెద్దలు మాట్లాడుతూ సంఘం యొక్క ఇన్కమ్ పెరిగితే నీకు శాలరీ పెంచుతాము. అంటే ఇప్పుడు సేవకుడి యొక్క ఉద్దేశం ఆత్మల రక్షణ మీద ఉంటుందా, సంఘానికి వచ్చే ఇన్కమ్ కానుకల మీద ఉంటుందా? అర్థం చేసుకుంటున్నారన్న మాటలు అర్థమయ్యావా? వాళ్ళిద్దరికి మధ్య అగ్రిమెంట్ జరిగింది, సంఘ పెద్దలకును పాస్టర్ గారికి. ఇన్కమ్ పెరిగితే మీకు జీతం పెంచుతాం. ఇప్పుడు ఈ సేవకుని యొక్క దృష్టి అంతా దేని మీదకి వెళ్ళిపోయింది? ఇన్కమ్ మీదకి వెళ్ళిపోయింది, రాబడి మీదకి వెళ్ళింది. సంఘం యొక్క రాబడి పెరిగితే నేను, నాకు జీతం పెరుగుతుంది. సంఘము ఇన్కమ్ తెలియాలి అంటే సంఘానికి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ అవ్వాలి. ఇప్పుడు ఈ పాస్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఈజ్ బికెమ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ద చర్చ్. ఆ సంఘానికి ప్రెసిడెంట్ గారు. మరి ప్రెసిడెంట్ గారికి తెలియకుండా రాబడి ఉంటుంది ఏంటి? తెలుసు, నెలకి ఎంత పెరుగుతుందో తెలుస్తుంది. కాబట్టి నా జీతం మీరేం చేయాలి? దేవుని రాజ్యములో విశ్వాసులను పెంచుతున్న సంఘముగా కాకుండా రాబడుల మీద ఆధారపడి
పెట్టుబడుల మీద ఆధారపడి ఇన్కమ్ మీద కొట్టుకుంటున్న ఆ సంఘ విశ్వాసులకు నేను మాట్లాడుతున్నాను. సేవకుడు చెప్తున్న బోధ తప్పు అయితే సంఘములోండి లేచి వెళ్ళిపోండి. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, ఇదే వేదిక మీద ఉండి నేను ఏ రోజన్నా వాక్యమును తప్పు చెప్తున్నప్పుడు పాస్టర్ గారు మీరు తప్పు చెప్పారు అని ప్రార్థన అయిన తర్వాత నన్ను ప్రశ్నించండి. దానికి సమాధానము నేను ఇవ్వగలగాలి. ప్రశ్నించే జ్ఞానము మీలో రావాలి, వాక్యమును అర్థము చేసుకునే జ్ఞానము రావాలి. ఈడితో ఎందుకు అనుకున్నారా వాక్యము తప్పు చెబుతుంటే లేచి వెళ్ళిపోండి, వాకౌట్ చేయండి. వీక్షకులందరికీ చిన్న మనవి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము ప్రసారం చేసే ప్రతి వర్తమానము, మా యొక్క ప్రత్యేకమైన లైవ్ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరముగా దేవుడు మలుస్తూ ఉన్నందుకు వందనాలు తెలియజేస్తూ అపోస్తుల్ శామ్ కుమార్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని సేవలో మీరును మాతో కలిసి పాలిభాగస్తులు అవ్వడానికి మా ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.